ఇటీవల కోల్కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎస్ఐ ఆసుపత్రి వరకు ర్యాలీ చేశారు. వైద్య వృత్తి చేపట్టే వారికి రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజుల ముందు ఏదైతే కోల్కతా మెడికల్ కాలేజ్లో జరిగిందో ఒక దారుణమైన రేప్ అండ్ మర్డర్ జరిగింది. అది ఒక హాస్పిటల్ ప్రెమిసెస్లో ఒక అమ్మాయి పైన. దానికి జస్టిస్ కావాలి. ఇది వాళ్ళకి సపోర్ట్గా ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి. ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి దానికి ఒకటి. ఇంకొకటి, అక్కడ ఏవైతే కారణాలు ఉన్నాయో ఈ రేప్ అండ్ హత్య జరగడానికి, అవి ప్రతి కాలేజ్లో ఆ లోపాలు ఉన్నాయి. పైగా డాక్టర్ మీద అసాల్ట్స్ ఎక్కువ అవుతుండడం వల్ల సెక్యూరిటీ పెంచాలి. ఇంకా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు ప్రొటెక్షన్ నుంచి వెనక వెళ్ళేది లేదు. ఒక అమ్మాయిని దారుణంగా కొట్టి హింసించి రేప్ చేసి చంపేశారండి. అది కూడా వేరే ఎక్కడో కాదు, పనిచేస్తున్న అదే హాస్పిటల్లో కింద ఈఆర్లో అంత హడావుడి జనం ఉన్న దాని మధ్యలో కూడా పైన ఇదంతా జరిగింది. అమ్మాయి కళ్ళల్లోకి ఇరిగిపోయిన గాజు పెంకులు గుచ్చుకున్నాయి. చేతుల మీద, కాళ్ళ మీద, పొట్ట మీద చాలా వరకు గాయాలుండి ఎంత దారుణంగా హింసపడి చనిపోయిందంటే అంత దారుణంగా హింసపడి చనిపోయింది. ఒక్కసారి ఆ పిల్ల పేరెంట్స్ ఆ స్టేజ్లో అమ్మాయి బాడీని చూసినప్పుడు ఎంత హింసపడి ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము కూడా పనిచేస్తున్నామండి. అక్కడ ఒక అమ్మాయికి జరిగింది, ఇక్కడ ఇంకా జరగలేదు. కానీ ఇదే హాస్పిటల్లో గత 20 రోజుల క్రితం ఒకసారి జరిగినప్పుడు స్ట్రైక్, అప్పుడు కూడా ఒక అమ్మాయికి రేప్ థ్రెట్ ఇచ్చారని మేము మెన్షన్ చేసాం. అలాంటిది ఇక్కడ జరగదని గ్యారంటీ ఏం లేదు సార్. ఇలాంటి ఇష్యూ మళ్ళీ జరగకూడదంటే పేపర్ మీద ఉన్న కేంద్ర రక్షణ చట్టం ఏదైతే ఉందో డాక్టర్స్ కొరకు అది అమల్లోకి రావాల్సిందే. గత 4 ఏళ్లుగా అది పేపర్ మీద మాత్రమే ఉంది, మాకు ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. మాకు ఈ రోజే జస్టిస్ జరగాలంటే ఆ చట్టం మాకు అమల్లోకి రావాల్సిందే. ఆ అమ్మాయికి న్యాయం జరగడం కోసమే మేము ఇక్కడ దాకా వచ్చాం.